సందర్భం నా చాలా సంతోషమైన విషయం అయితే మరి గ్రామ స్వరాజ్యం ఏదో గాంధీ గారి ఆశయాలతో గ్రామాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రభుత్వం యొక్క ఆశయంతో పంచాయతీ ఎన్నికలు జరిపడం జరిగింది అయితే మనం ఈ ఎన్నికల్లో కొంత నష్టపోవడం జరిగింది అయితే మన కార్యకర్తలు కానీ అలా గ్రామంలో పెద్దలుగా వీరందరూ కృషి వలన చాలా న్యాయం చేకూర్చి ఈ విధంగా తీసుకురావడం జరిగింది చాలా సంతోష విషయం అయితే మన మొదటి వార్డు భూపతి మాణిక్యాల వెంకటత్తరమని ఆయన మనవడైన కూతురు బిడ్డ మరి ఇప్పటి నుంచో రాజకీయంగా ఫ్యామిలీ అర్జునపేటలో అనేక కార్యక్రమాల్లో సోషల్గా చేయడం జరుగుతుంది ఒక గుర్తింపు పైన వ్యక్తిగతను అక్కడ ఎదగడం జరిగింది మనం ముందుగా చెప్పిన వెంటనే అతను మన తరఫున నామినేషన్ చేయటం చాలా సంతోషమైన విషయం అలాగే రెండో వార్డు కంటే అన్ని వార్డులు ఆ విధంగా వేసుకుంటూ జరిగింది ఇప్పుడు ఎన్నికైన సభ్యులు మరి బాతు మాణిక్యాల గారి తర్వాత రెండు వాసుకు వెంకటరత్నం గారిని ఆరో వార్డులో మనం ఎంపిక చేయడం జరిగింది ఆ వార్డులో మరి వాసు వెంకటరత్నం గారి వ్యక్తిగతంగా ఆయన నేను అనుకుంటున్నాను అభిప్రాయపరంగా ఆయన కాబట్టి ఆ వార్డు నెగ్గడం జరిగిందని చెప్పిన మనసులో నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇచ్చేదంటే కర్మశులైన వ్యక్తి మంచి వ్యక్తి ప్రజాసేవకుడు ఏదైనా వివాదాస్పదంగా కలిసిన వ్యక్తి కాదైనా ఎవరికో ఏదో చేద్దాం సేవన దృక్పథంలో ఉన్న వ్యక్తి ఆయన విజయం చేకూర్చాడంటే నా మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తూ ఇంకా ఏడో వార్డు నా తమ్ముడు కుమారుడు రాంబాబు అతను నేను అతను పెడదామన్న ఉద్దేశం కూడా మాకు లేదు ఆ వార్డు అతను తప్పించి ఏదో విధంగా ఎవరినో ఎక్కువ చేద్దామని చెప్పేసి నా కోరిక కానీ అతను ఇంట్రెస్ట్ ఏదో పొలిటికల్గా రావటం చూసి మరి బాబ్జీ గారు లాంటి వాళ్ళు ఉండాలని చెప్పి పట్టడం జరిగింది అయినా సరే ఎవరికో ఇద్దామని చెప్పేసి నాకు మనస్ఫూర్తిగా ఉండారు అని ఒత్తిడి పెట్టాను అబ్బాయి అతనే ఉండాలని చెప్పేసి అన్నారు నాకు ఎవరైనా ఈ కొమ్మ నాగబాబు కానీ అలాగనే ముందు నుంచి కానీ వచ్చుంటే వాళ్ళకి ఇచ్చేయడం కరెక్టే యాక్చువల్గా ఇచ్చేసి తప్పు ఉందామని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరిక కూడా కలిగింది దాని రూపంగా రామ్ మన బాబీ కూడా మన ప్రకాశ్ మన ప్రసాద్ గారు అబ్బాయి రమేష్ కూడా రాజీకే ప్రయత్నం చేసేది సమక్షం దాకా వాళ్ళ రాజీ మార్గంలోకి వెళ్ళి ఏదో విధంగా పంచాయతీని వాళ్ళ చేతిలో పెట్టాలనే కార్యక్రమంలో వెళ్ళటం జరిగింది కూడా కానీ ఏంటంటే మా అందరూ కలిసి రాజీ ప్రయత్నంలో ఉన్నాం కానీ నెంబర్లు కూడా అశ్రద్ధగా వాళ్ళు ఎంపిక చేయటం అన్నది చాలా లోపాయపూర్వకంగా జరిగింది అంటే రాజీ ప్రయత్నంలో ఉండటం వలన దాన్ని అశ్రద్ధించడం జరిగింది చాలా మరి ఏడో వార్డు కూడా మీరు మరి రామ్మాబుని మీరు ఎన్నిక చేశారంటే ప్రజలు దానికి కూడా మీకు నా ధన్యవాదాలు తెలియపరుస్తుంది మన ఉత్తర కాంచన పదో వార్డు కదా పదకొండో వార్డు రాంబాబు గుత్తులు రాంబాబు అతని హస్బెండ్ భర్త అయితే అతను రాంబాబు మొట్టమొదటి నుంచి కూడా ఏంటంటే చాలా గుర్తు మనిషి ఇలా చూడగానే చెప్పేసి శక్తి భగవంతుడు అతను ఇచ్చారు ఎందుకంటే ఓటర్ లిస్ట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఈ ఓటు ఎక్కడుందంటే చెప్పగల శక్తి అయిపోయింది ఇప్పుడు కానీ అంతకుముందు ఎలక్షన్లో కూడా చూశాను రాంబాబు కానీ మహా దూరైన మనిషి చాలా ఈ ఓటు ఎక్కడ పడగలదు ఎవరు చేయగలదు అని చెప్పేసి చెప్పి భగవంతుడు అతను జ్ఞాపకం ఇచ్చాడు నేను అతను రెండుసార్లు కూడా చూసాను అతనే కానీ అతను కూడా ఏంటంటే మనం తిరగగానే యాక్చువల్గా మాట కాదేకుండా అసంక ఆ కార్యక్రమానికి నామినేషన్ చేసి అయిపోయింది మరి గుర్తులకు అంచన కూడా ఎప్పుడు బయట రాలేదు మరి ఈ విధంగా మెంబర్గా ఎన్నికైపోయిందంటే నేను సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియపరుకుంటున్నాను తక్కువ వార్డులో కూడా పాపం కాగితం ఇవ్వడం అని చెప్పేసి అతన్ని పదో వార్డులో క్యాండిడేట్ చాలా ఆ జోగుల కుటుంబం అంతగా పన్నెండు చెప్పరండి మరి వాళ్ళు చాలా కష్టంతో పంపిస్తారు అలా అలాగే అతను జోగి వెంకటేశ్వరులు కూడా రెండుసార్లు పంచాయతీ మెంబర్ చేశాడు చేసి ఎవరికేం కావడం సరే నాకు తెలుసున్న మట్టుగా వార్డులో కానీ బయట కానీ వెళ్ళకని
వాళ్ళకి సదుపాయం చేయాలని చెప్పేసి మా దగ్గర తీసుకొచ్చాను. రకాల ఎదురుండి కార్యక్రమాలు చేసి వ్యక్తి ఉద్యోగం అనిపిస్తుంది. ఒక మంచి కృషి చేశాడు. ఈ పట్టు కూడా ఏంటంటే మన ఆకివ్వాలని చెప్పేసి మన కోరగారు ఆ విధంగా చూడడం జరిగింది. చాలా తక్కువ నేరాలు పోవడం జరిగింది. చాలా దురదృష్టం. అలాగే 12వ వార్డులో కూడా నేపాల్ ఎంపీలు నేపాల్ ఎంపీలు కూడా వాళ్ళందరూ కూడా అలా ఒడ్డు కులస్తులు అందరూ కలిసి కూడా అతను నిర్ధారణ చేయడం జరిగింది. చాలా తక్కువగా రావడం జరిగింది అదృష్టం చేత. సరే ఏదైనప్పటికీ ఒక విషయం ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎలా ఉంటుందంటే మన ప్రజల్లో ఎన్నికపడే వ్యక్తులు కాబట్టి మన పంచాయతీ పరిపాలన ఎలా ఉంటుందంటే మనం ప్రజల నుంచి ఎన్నికపడ్డాం కాబట్టి ప్రజల యొక్క ఇబ్బందులు మనం ప్రజా వీళ్ళ సమక్షంలో తీర్చవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే చేసినా చేయకపోయినా అవసరమైతే పంచాయతీ ప్రతి మీటింగ్ రావాలి. ప్రతి మీటింగ్ వచ్చే దృష్టిలోకి సర్పంచ్ దృష్టిలోకి ఆఫీసర్ దృష్టిలోకి తీసుకురావాలి. పలానా ఇబ్బంది ఉంది పలానా ఉంది అని చెప్పి తీసుకురావాలి, చేయించుకోవాలి ఆ బాధ్యత. ఒకవేళ మెంబర్ రాలేదు ప్రెసిడెంట్ రాలేదు అని చెప్పేసి అది ఏదో నిరుత్సాహపడవలసింపలేదు. ఎవరికైనా ఒక మెంబర్ కూడా ప్రెసిడెంట్ తోటి సమానమే అర్థమైందా. అంచేతనంటే అనేక రకాల వాదాలు ఉన్నాయి. అన్నింటి కంటే మెంబర్కి ఎక్కువ వాదం ఉంది. ఒక డీసెంట్ రైటే కానీ చెప్పడే కానీ రావడం సర్వాధికారం ఉంది. కలెక్టర్ కూడా సమాధానం చేస్తారు. అంచేతన మీరేంటంటే వేరే మెంబర్ స్థానంలో ఉన్నారంటే సర్వ ఆ వార్డు యొక్క ఆధిపత్యం వహించవలసిన బాధ్యత అంతా మీ అందరి మీద ఉంది. అంచేతన సభాముఖంగా చెప్పేది ఏంటంటే మీ నిరుత్సాహపడే పని లేదు. అవునేంటంటే ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వాలి. ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యి చక్క విషయాలు అన్ని చర్చిన విషయాలు వస్తాయి ఏజెంట్లని అవి ఏంటని చెప్పేసి రాంబాబు మీరు అందరూ ఉంటారు చూసుకుని దాన్ని బట్టి చేయించుకోవాలి. అదే అంతే మీరు ఎవరి నిరుత్సాహం పడాలని పని లేదు. అంచేది ఏంటంటే మనం ఎంతమందికి రాలేకపోయాం కదా అని చెప్పేసి అనుకోకూడదు. తక్కువ టైంలోనే మన ప్రజలకు మేలు చేసుకోవచ్చు. అదేవిధంగా దాని గురించి పెద్ద వరీ పడవలసిన పని లేదు. అంచేతనేమో మిమ్మల్ని మరి సభాముఖంగా ఏంటంటే మనందరి కార్యకర్తలు అందరూ కూడా చాలా కృషితోటి చేయడం జరిగింది. చాలా సంతోషం. మరి దాన్ని అందరికీ మీకు పేరు పేరున నా ధన్యవాదాలు కూడా తెలుసుకున్నాను. ఎప్పుడూ కూడాను శ్రీరామ్ బాబు గారు ఎంతసేపు శాంతం చేయడం అనుకోరు. పనికిరాని వాళ్ళు ఎవరో గొడవలు పెడతారు. ఆ గొడవల గురించి మీరు కూడా ఫాలో అవ్వద్దు. ఎందుకంటే ఎవరికున్నా ఇవి వాళ్ళకే ఉంటుంది. కానీ ఎవరు చేసినా గ్రామ అభివృద్ధి పనులు చేయాలని దిష్టే తప్ప ఏదో ఒక్కో రకంగా చేద్దామన్నది ఆలోచన ఎవ్వరికీ లేదు. కానీ కష్టపడ్డానికి అందరూ కష్టపడ్డారు. చిన్నోళ్ళు కష్టపడ్డారు, ఎవరో కష్టపడ్డారు. ఏదో ఎవరు ఇప్పుడు రెండు పుంజులు కట్టారంటే ఒక పుంజులు ఎక్కుతుంది తప్ప రెండు పుంజులు కొట్టవు కదా అయిపోయింది. కానీ కొందానికి కాందానికి తగులు ఆళ్ళ పెట్టుకోవడం మంచిది కాదు, మనవులు పెట్టుకోవడం మంచిది కాదు. కానీ చక్కగా వచ్చేసరికి చక్కగా ఆలేపోయారు, చక్కగా మనం వచ్చేసాము. కానీ కొంతమంది పనికిరాని వాళ్ళు ఏం చేస్తారంటే ఎలా తగులు పెడతారు, నిలబడరాడు, పారిపోతారు, లెక్కి పెట్టేసి. కాబట్టి ఇవన్నీ మీరు అర్థం చేసుకుని చక్కగా అందరినీ సహకరించి గ్రామానికి అభివృద్ధి పనులు చేయండి. ఇంకా అంతకంటే కావాలి కోరుతాను. ధన్యవాదాలు చెప్పండి. విషయాలు ఏంటంటే చాలా నూతనంగా ఎన్నికలు సభ్యులందరూ చాలా సంతోషం. అయితే పంచాయతీ యొక్క పరిపాలన మీకు అందరు తెలిసే ఉంటుంది. ఏంటంటే వర్గ భేదాలు విద్యోషాలు పెట్టుకోవద్దు, చక్క మాట కలుపుకుని చేసుకోమని చెప్పేసి సభాముఖంగా చెప్తున్నా. కానీ లోటుపాట్లు ఏమున్నా సెక్రటరీ దృష్టిలో తీసుకొచ్చి మా వార్డు ఇది కావాలని చెప్పి రాయించుకుని
कार्यक्रम चुस्कें अंबापुर पर्व प्रति मीटिंग अटेंडे कोई विषया प्रभुत्व पधकाले इतारो चस्तार प्रजो तर कार्यक्रम गवर्नमेंट इंप्लीमेंट अभी मन द्वारा वस्ते प्रभु दबंधन प्रजास्वाम्य व्यवस्था को नमक विश्वास तो हेल्बी अदे विश्वास तो कोई सभा को मन अंदर प्रत्येक व्यक्तिगत चारा कृषि वाले मे वेला जी अच्छे अंदर तरफ पारवे इंको रक कष्ट ईदी पड़ी विधा विजय चकूर्ची मन विधा चयुतिचारे अंदर ना पेर चुप मुझे अदे विधा उठा विधाद मन उद्रेकपूर्वक मन एद पदों राजकीय उन्मान प्रसक्ति मन मुख्यमंत्री विषय अंदर चुपे ग्राम परिषत्ने बटी एन कई दाँ मर्चिपड़ा संगति मन ओटेसा मन ओटे मन तिटाड़ा मन कुटा ग्राम समस्या मुख्यमंत्री अभी पड़कोची रामबाबु आने के समस्या तीरी चूड़ा तप ईन ओटे पकन एवं चपना प्रत्येक मेबर ओकेट अंदर मकटे प्रजल मन अभी श्रीबाबू गारी मन मत सलहाल अलग मुख्य रिटायर्ड एमआरओ गारू मैं ई संवस प्रवर्तार सूचार वारी धन्यवाद वार्ड मंत्री అలాగే ఉన్నాడు కష్టపడట్లేదు ఆఫీస్.